దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు భారత సినిమాలో అత్యున్నత అవార్డ్ ఈసారి యాభై నాలుగవ దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు లెజెండరీ బాలీవుడ్ యాక్టర్ మిథున్ చక్రవర్తికి వరించింది మిథున్ చక్రవర్తి ఇంతకుముందు రాజ్యసభ సభ్యుడు కూడా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ అంటే ఇంకా ఇండియన్ సినిమాలో అదే టాప్ అవార్డు అనమాట ఈ అవార్డ్ మిథున్ చక్రవర్తికి వచ్చింది ఈసారి ఇచ్చేది యాభై నాలుగవ అవార్డు ఇంతకుముందు మనం చూస్తే చాలామంది వెటరన్స్ అమితాబ్ బచ్చన్ కావచ్చు తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు గారు బిఎన్ రెడ్డి గారు రామానాయుడు గారు అదేవిధంగా లాస్ట్ ఇయర్ వహిదా రెహమాన్ అంతకుముందు లతా మంగేష్కర్ ఆశా బోన్స్లే ఇలా చాలామంది ఫిల్మ్కి కంట్రిబ్యూట్ చేసిన వాళ్ళకి ఈ అవార్డు వచ్చిందనమాట ఈ అవార్డుకి సంబంధించి ప్రతి సంవత్సరం నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఫంక్షన్లో దీన్ని ప్రజెంట్ చేస్తారు ఈ సెర్మనీ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ వాళ్ళు కండక్ట్ చేస్తారు మొత్తం దీనికి నోడల్ ఏజెన్సీ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు అనమాట దాదా సాహెబ్ అంటే చాలా ఫేమస్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఫిల్మ్ మేకర్ ఈయన ఫస్ట్ సినిమా భారతదేశంలోనే మొట్టమొదటి ఫీచర్ ఫిల్మ్ రాజా హరిశ్చంద్ర పంతొమ్మిది వందల పదమూడులో డైరెక్ట్ చేశారనమాట ఆయన అప్పటి నుంచి కూడా ఇండియన్ సినిమాకి చేసిన కంట్రిబ్యూషన్స్ చాలా గ్రేట్ నైన్టీన్ సిక్స్టీ నైన్లో లో దాదా ఫాల్క్ అవార్డ్స్ కన్స్టిట్యూట్ అని అప్పటి నుంచి భారతదేశంలో సినిమా రంగంలో అత్యున్నతంగా సేవ చేసిన వాళ్ళకి అవార్డు ఇస్తున్నారు మిథున్ చక్రవర్తి ఇప్పుడు ఆయన వయసు డెబ్బై నాలుగు అనమాట ఆయనకు ఆల్రెడీ పద్మభూషణ్ కూడా వచ్చింది ఆయన చాలా గొప్ప గొప్ప సినిమాలు యాక్ట్ చేశారు ఆయన చాలా బ్రేక్ విని వచ్చిన సినిమా డిస్కో డాన్సర్ అని చెప్పి అప్పట్లో నైన్టీన్ ఎయిటీ టూ టైంలో చాలా పాపులర్ అంట మిథున్ చక్రవర్తికి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కూడా వచ్చాయి తహదేర్ కథా సినిమాకి తర్వాత స్వామి వివేకానంద సినిమాకి వీటన్నిటికి కూడా ఆయనకి నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ వచ్చాయనమాట దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ కి సెలెక్షన్ కోసం ఒక జ్యూరీ కమిటీ ఉంటుంది దానిలో ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉంటారనమాట ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి చాలా ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉండి సెలెక్ట్ చేస్తారనమాట ఈ అవార్డ్ కి సంబంధించి పది లక్షల రూపాయల క్యాష్ ఒక మెడల్ ఒక షాల్ బహుకరిస్తారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ అవార్డు కన్స్టిట్యూట్ చేసినప్పుడు మొదటి అవార్డు వచ్చింది దేవికా రాణి అనే హీరోయిన్ కి దాదా సాహెబ్ ఫాల్కే అసలు పేరు దుందిరాజ్ గోవింద ఫాల్కే ఆయన పద్దెనిమిది వందల డెబ్బైలో పుట్టి పంతొమ్మిది వందల నలభై నాలుగులో మరణించారు ఆయన మొదటి సినిమా రాజా హరిశ్చంద్ర పంతొమ్మిది వందల పదమూడులో రిలీజ్ అయింది ఆ తర్వాత మొత్తం ఆయన తొంభై ఐదు ఫుల్ లెంత్ ఫీచర్ ఫిల్మ్స్ ఇరవై ఏడు షార్ట్ ఫిల్మ్స్ చేశారనమాట ముఖ్యంగా ఆయన చేసిన సినిమాల్లో మోహిని భష్మాషూర్ సత్యవాన్ సావిత్రి లంకా దహన్ శ్రీకృష్ణ జన్మ కలియా మర్దన్ ఈ సినిమాలన్నీ చాలా పాపులర్ ఆయన భారతీయ సినిమా ప్రొడ్యూసర్ డైరెక్టర్ స్క్రీన్ రైటర్ ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అని కూడా పిలుస్తుంటారు Thank you